బచ్చన్నపేట మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కరోనా సమయంలో లాక్డౌన్ ఉండటం వల్ల వాహనాల రద్దీ, పొల్యూషన్ తక్కువ కావటం వల్ల ఋతుపవనాలు సకాలంలో ఉజృంభించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్యావరణంలో వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల వద్ద పొల్యూషన్ ఏర్పడి వాతావరణం కాలుష్యమవుతుందని, కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి సరి అయిన సమయంలో వర్షాలు పడలేదు, ఇప్పుడు కరోనా సమయం వల్ల ఫ్యాక్టరీలు నడవకపోవడం లేదు, వాహనాలు రోడ్డు మీద ఎక్కువగా తిరగడం లేదు, పొల్యూషన్ తక్కువై మేఘాలు మేఘామృతమై కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇకడైనా సంవత్సరానికి ఒకసారి 2 నెలల వానాకాలం సమయంలో పూర్తి లాక్డౌన్ విధించి పర్యావరణాన్ని రక్షించాలని కేంద్రాన్ని ప్రజలు కోరుతున్నారు. అప్పుడు నిండింది, మళ్ళీ ఇప్పుడే నిండింది. ఇక ఇప్పుడు అయితే మాకు ఆనందంగా అనిపిస్తుంది, నీళ్లు మాకు మంచిగా సంతోషంగా ఉన్నది. 20 సంవత్సరాల క్రితం నేనంటే ఇప్పుడు చాలా చిన్న, గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ చెరువు గుడి చెరువు అనేది ఇప్పుడు ఇంతవరకు నేను మొత్తం మీద ఇంతవరకు చూడలేదు. నేను ఫస్ట్ టైం ఇంత చూస్తున్నా. ఎందుకంటే నాకు తెలిసిన మాట ఏంటంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ వల్ల పిల్లలు లాక్డౌన్ చేసేది, దానివల్ల ఉదంపురం ముసుకుపోయి ఇంత వర్షాలు పడడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే రైతులకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా 10 ఇయర్స్ అంటే 10 సంవత్సరం నిండడం చాలా ఆనందంగా ఉన్నది. పశ్చిమబెట్ట రైతులు ఏంటంటే ప్రతి సంవత్సరం కరువు కొరలు కడగల వానతో ఉన్న రైతులు ఈ సంవత్సరం దేవుని దయ వల్ల కరోనా కష్టంతో ఏదైనా బాధపడ్డా కూడా కరోనా లాక్డౌన్ వల్ల ప్రతి పరిశ్రమల యొక్క కాలుష్యం తగ్గింది. కాబట్టి ఈరోజు దేవుడు దయదలిచి మన వృక్షాల మీద దయదలిచి వర్షం కురిపించిండు. ఈ వర్షంతో పాటు మనకు నీళ్లు నిండినాయి, చెరువులు నిండినాయి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర గవర్నమెంట్ పరిశీలించింది ఏమనంటే ప్రతి సంవత్సరం కూడా పరిశ్రమల మీద జూన్ జూలై మాసంలో లాక్డౌన్ విధించి ప్రతి ఒక్కటి కాలుష్యానికి కూడా నివారించి జూన్ జూలై మాసం ఆగస్టు మాసంలో వర్షాలు రావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం.